వెల్కమ్ టు ఎఫ్ టు తెలుగు ఛానల్ మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్నారు సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది సుశాంత్ సింగ్ టీవీ సీరియళ్లతో కెరీర్ను షురు చేసి ఆ తర్వాత సినిమాలలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు ఈ సందర్భంలో ఇలా ఆత్మహత్యకు పాల్పడడం మాత్రం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టివేసింది సుశాంత్ సింగ్ రాజపుత్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఒకటిన పాట్నాలో జన్మించారు టీవీ సీరియల్స్ ద్వారా నటుడిగా పరిచయమైన సుశాంత్ ఆ తర్వాత డాన్సర్గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు రెండు వేల పదమూడులో కైపోచే చిత్రంతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా రంగేట్రన్ చేశారు ఆ తర్వాత శుద్ధదేశీ రొమాన్స్ చిత్రంలో నటించారు డిటెక్టివ్ భోమకేష్ బక్షిలో డిటెక్టివ్ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారు అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే చిత్రంలో సపోర్టింగ్ రోల్లో కనిపించారు రెండు వేల పదహారులో వచ్చిన టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీలో తన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారం కూడా అందుకున్నారు కేదార్నాథ్ చిత్రంలో లవర్బాయ్ పాత్రలో అందరినీ అలరించిన సుశాంత్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి